ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా నందిగామ డీఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ సతీష్ ఆధ్వర్యంలో కంచికచర్ల ఎస్ఐ హరిబాబు అడ్డగోలుగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లకు బ్రేకులు వేశారు. కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామ సమీపాన జాతీయ రహదారిపై వెళ్తున్న ఇసుక ట్రాక్టర్లను తనిఖీ చేశారు. ఇసుక తరలింపునకు సరైన అనుమతి పత్రాలు లేని 13 ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని వాటిపై కేసు నమోదు చేశారు. సరైన పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేయడం నేరమని, భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రామకృష్ణ వాళ్ళు ఒకసారి దించి బంధించాలి.